ప్రశ్నిస్తున్నా. నరేంద్ర మోడీ ఎంత ఈ దేశాన్ని అమ్మేయాలని చూస్తున్నా? నరేంద్ర మోడీ అబ్బ సొత్తు కాదు ఈ భారతదేశం అనేది. 75 సంవత్సరాల నుంచి ప్రజల రక్తమాంసంలో నిర్మించుకున్నటువంటి ఈ ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మేస్తానంటే భారతదేశంలో ఉండే ఏ ఒక్క ప్రజానికం కూడా అంగీకరించరు. అందుకనే రైతులు, విద్యార్థులు, కార్మికులు, మహిళలు, యువకులు అందరూ కూడా ఈ రోజున రోడ్ల మీదకి వచ్చి నరేంద్ర మోడీ విధానాలకు అడ్డుకట్ట వేస్తాం. అలాగే విద్యా వ్యవస్థను మొత్తం కూడా నూతన విద్యా విధానం పేరు చెప్పి విద్యా వ్యవస్థ నాశనం చేస్తున్నాడు. రైతుల నల్ల చట్టాల పేరు చెప్పి మొత్తం వ్యవసాయంలోకి కార్పొరేట్ రంగానికి అనుమతులు ఇస్తున్నారు. ప్రభుత్వ రంగాన్ని మొత్తం కూడా కార్పొరేట్ బడా కంపెనీలకి అమ్ముచూపుతూ ఉన్నారు. కార్మికులకు అనుకూలంగా ఉండే 44 కార్మిక చట్టాలని ఈ రోజున యాజమాన్యాలకు అనుకూలంగా 4 లేబర్ కోడ్స్గా మార్చి కార్మికుల్ని కట్టు బారిసలుగా చేయాలని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. అందుకనే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని తరగతుల ప్రజానీకం మోడీ హటావో దేశ్ కా బచావో అనే నినాదంతో పెద్ద ఎత్తున పోరాడుతున్నారు. ఈ రోజు జరిగే బంద్ అనేది నరేంద్ర మోడీకి కనువిప్పు కావాలి. మోడీ నీ విధానాలు మార్చుకో, లేకపోతే నిన్ను గడ్డ దింపే రోజులు దగ్గరలోకి వచ్చాయి. కబర్దార్ నరేంద్ర మోడీ అని చెప్తే చేయచరిక చేస్తా ఉన్నాం. ప్రజల మీద గౌరవం ఉన్నా, ఈ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించాలనుకున్నా ప్రభుత్వం, ప్రతిపక్షం ఇద్దరు కూడా రోడ్ల మీదకి రావాలి. ఈ రోజున తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటించింది, వైసీపీ అధికార ప్రభుత్వం మద్దతు ప్రకటించింది, కానీ ఈరోజు దానికి తగ్గట్టుగా ఎక్కడ ఏర్పాట్లు చేయలేదు. ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ఎదిరించి ప్రజల తరపున పోరాడతారా? నరేంద్ర మోడీ మెప్పు కోసం ఆంధ్ర రాష్ట్రాన్ని మోడీ దగ్గర తాకట్టు పెడతారా తెలుసుకోవాలి. ప్రజలు గమనిస్తున్నారని చెప్పి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. వేడుజల్ రాజశేఖర్తో సతీష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.